Hi everyone! Welcome back to my channel. Welcome back to one more vlog. Today, Kovalam is here. This is a getaway. Actually, this is October. This is the Pranithwala team. Pranithwala office is sponsoring. We were very excited anamata, like kotta place kelthunnamu first time avanni, but ippudu chaala tired unnamu illantha set chesukoni and health baaledu kunde iddarki, but still we have to go endukante appude ichina commitment idi. So inka velthunnamu, let's see how our trip goes. ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఓఆర్ఆర్ ఈస్ యాజ్ యూజువల్ వెరీ బ్యూటిఫుల్. మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా కమ్యూనిటీ ఓఆర్ఆర్ పైనే ఉంటుంది కాబట్టి వెంటనే ఓఆర్ఆర్ ఎక్కేస్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. 30 మినిట్స్లో ఉంటాము. ఇక్కడ ఎయిర్పోర్ట్కి కరెక్ట్ టైంకి వచ్చాము, బట్ డిన్నర్ ఏం చేయలేదు, తెచ్చుకోలేదు కూడా. సో ఫుల్ ఆకలేస్తూ ఉండే. అండ్ మేము ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే మాకు గుర్తొచ్చింది ఏంటంటే సాక్సెస్ అండ్ సన్ గ్లాసెస్ మర్చిపోయాము. బీచ్ ప్లేస్ కదా, సన్ గ్లాసెస్ ఈస్ లైక్ కంపల్సరీ కదా. నేను ఇక్కడ యాక్సెసరీస్లో సన్ గ్లాసెస్ ట్రై చేశాను. అక్కడ యాక్చువల్లీ 70% ఆఫర్ అని ఉంది. సో మిగతా ఐటమ్స్ కూడా చూశాను. ఇన్ జనరలీ కొంచెం రీజనబుల్ అనిపించినాయి సన్ గ్లాసెస్. ఇంకా 70% ఆఫర్ ఉండేసరికి లిటరల్లీ నాకు 700కి ఆ సన్ గ్లాసెస్ అయితే వచ్చాయి. ఇంకొన్ని రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ చూద్దాం అనుకున్నాను, బట్ ఫ్లైట్ బోర్డింగ్ టైం అవుతుంది అక్కడ. సో ఇక్కడ కొన్ని స్లింగ్ బ్యాగ్స్ అవి చూశాను. ఇది ఉంది కదా బీచ్ కలర్ది, ఇది తీసేసుకున్నాను. ఇంకా కొన్ని టోట్ బ్యాగ్స్ అండ్ టాయిలెటరీ బ్యాగ్స్ కానీ మేకప్ పౌచ్ ఏదైనా చూద్దామంటే అసలు ఇంకా ఫ్లైట్ బోర్డింగ్ టైం అవుతుంది, తినాలి అని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఇక్కడ షాపింగ్ చేసుకొని బయటకు వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడ్, అన్ని ఈటరీస్ ముందు క్రౌడ్ ఉన్నారు. దోశ తిందామన్నా క్రౌడే, అన్ని క్రౌడే. ఫైనల్లీ ఇక్కడ బర్గర్ కింగ్ దగ్గర లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనిపించి ఇక్కడికి వచ్చాము. 2 బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవైతే తీసుకున్నాము. నాకు బర్గర్ కింగ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ నచ్చుతాయి వేరే వాటితో పోలిస్తే. ఇక్కడ ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయింది. గేట్ దగ్గరికి వచ్చాము. యాజ్ యూజువల్ వెరీ బిగ్ లైన్స్. ఇక్కడ ఇంకా బోర్డ్ అయ్యాక నేను యాక్చువల్లీ నా ప్లానర్ తెచ్చుకున్నాను జనవరిలో, ఇవన్నీ అప్డేట్ చేసి నా ఫెబ్ ప్లాన్స్ రాసుకోవడానికి. ప్రణీత్కి బోర్ అయ్యి ఈ 2 ఇమేజెస్ డ్రా చేశాడు. ఒకటి ప్రణీత్ అంట, ఒకటి నేనంట. భలే ఫన్నీగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా కేరళ రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ ఇట్సెల్ఫ్ ఈజ్ సో గ్రీన్ అనమాట. పెయింటింగ్స్ కూడా అవన్నీ మాకు భలే డిఫరెంట్గా బాగా అనిపించాయి. మేము మాకు తెలియక ఓలా యూబర్ బుక్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాం, అసలు బుక్ అవ్వలేదు. అక్కడ క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి, వెరీ ఆర్గనైజ్డ్ అండ్ వెరీ వెరీ గుడ్ కండిషన్లో ఉన్న కార్స్ వచ్చాయి అన్నమాట. ఇదైతే బెస్ట్ థింగ్ ఇన్ కేరళ. బెంగళూరు అండ్ హైదరాబాద్ కార్స్ చూశాక నాకు ఓలా అండ్ యూబర్ మీద ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది దీస్ డేస్. మేము ఇక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో దిగాము. అక్కడ నుంచి కోవాలం వెళ్ళాలి. మా స్టే వచ్చేసి లీలా కోవాలంలో. అది బీచ్ సైడ్ రిసార్ట్ అనమాట. నేను మార్నింగ్ టైంలో చూపిస్తాను, ఇంకా బ్యూటిఫుల్ ఉండే. నైట్ ఎంటర్ అవ్వగానే ఆల్ దీస్ లైట్స్ వేర్ వెరీ బ్యూటిఫుల్. వెళ్ళగానే ది గేవ్ దిస్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ చాలా బాగుండే. అండ్ ఆల్ దోస్ పెయింటింగ్స్ వేర్ రియల్లీ గుడ్. ఇవన్నీ దట్ ఓల్డ్ వైబ్ ఉంటుంది కదా, ఆథెంటిక్ వైబ్ చాలా బాగుండే. అండ్ లిఫ్ట్లో సర్ప్రైజింగ్లీ వీఆర్ గోయింగ్ టు -3 అనమాట. -3 ఎందుకంటే నేను మార్నింగ్ చూపిస్తాను. ఇది స్లాంట్గా ఉంది. ఇక్కడ రూమ్స్ ఎలా ఉంటాయంటే దట్ ఓల్డ్ ఆథెంటిక్ వేలో ఉంటాయి అన్నమాట. నాకంటే ఇలా ఉంటే ప్రణీత్కి ఎక్కువ నచ్చుతాయి జనరల్లీ. నైట్ అయిపోయింది కదా, డార్క్ ఉంది. సో కెమెరా అసలు జస్టిఫై చేయట్లేదు లుక్ని అక్కడ. సో ఇది ఎక్స్టెండెడ్ బాల్కనీ అనమాట. ఆ బాల్కనీ నుంచి అందరికీ బీచ్ వ్యూ రావడం కోసం అలా పెట్టారు. నైట్ మనకి వ్యూ సరిగా కనిపించలేదు కదా. ఇప్పుడు టుగెదర్ చూద్దాం వ్యూ ఫర్ ద ఫస్ట్ టైం. వావ్. అరే
ఆల్ సెట్ ఫర్ ద డే. కొంచెం మేకప్ వేసుకున్నాను, బయటకు వెళ్తాం కదా అనేసి. ప్రణీత్ ఏం చేస్తున్నాడో చూపిస్తాను. టైం లాప్స్ ఇస్తున్నావా? ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ పూల్ పక్కనే ఉందన్నమాట. అండ్ ఇన్ఫినిటీ పూల్ ఫాలోడ్ బై సీ వ్యూ అయితే జస్ట్ మెస్మరైజింగ్ ఉండే. కేరళకు వచ్చినాక ఇడియప్పం ట్రై చేయకుండా ఉంటామా? దిస్ వాజ్ ద బెస్ట్ ఇడియప్పం ఐ ఎవర్ హ్యాడ్. ఇంకా కేక్స్ అండ్ ఆల్ కూడా చాలా బాగుండే, బట్ ద హైలైట్ ఈస్ ఇడియప్పం ఓన్లీ. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ రిసార్ట్ టూర్కి వెళ్ళాము బగ్గీలో. అది నా ఫేవరెట్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఆ బగ్గీ ఎక్కి తిరగడం నాకు నచ్చుతుంది. ఈ రిసార్ట్లో ఒక ప్యాలెస్ ఉంది, వెరీ వెరీ ఓల్డ్ ప్యాలెస్, దానిలోకి వెళ్ళనివ్వరంట. అది మహారాజా ఆఫ్ ట్రెవెన్ కోర్ ఉండేవాళ్ళంట అందరూ. సీలో మార్నింగ్ కంటే ఈవినింగ్ కొంచెం యాక్టివిటీ ఎక్కువ ఉంది, లైక్ స్పీడ్ బోట్స్ అండ్ ఆల్. నేను చెప్పాను కదా స్లాండ్గా ఉంది అనే అకామిడేషన్, లైక్ హోటల్ రూమ్స్ అన్నీ ఇలా స్లాండ్గా ఉన్నాయి, సో దట్ ఎవ్రీబడీ విల్ గెట్ దట్ వ్యూ అనేసి. ఇక్కడ ఏదో బీచ్ సైడ్ వెడ్డింగ్ అవుతుంది, డెకరేషన్ చాలా బాగా చేస్తూ ఉండే వైట్ వైట్గా. దెన్ ఇంకో సైడ్ వస్తే ఇవి ప్రైవేట్ కాటేజెస్ లా ఉన్నాయన్నమాట. వీళ్ళకి సీ వ్యూ ఉండదు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రైవేట్. అండ్ కొన్ని కాటేజెస్కి అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. బగ్గీ రైడ్ తర్వాత మేము మా రూమ్లో నుంచి ఇటు బ్యాక్ సైడ్ వచ్చాము. ఇటు సీ ఉంది కదా, ఇక్కడ కాసేపు వాక్ చేద్దామని. వెరీ ప్లెజెంట్ బ్రీజ్ వస్తూ ఉండే అప్పుడు. ఆఫ్టర్ లాంగ్ టైం మాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఒకటే వ్లాగ్లో మొత్తం పెట్టేస్తే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడదాం అనుకుంటున్నాను. రేపు పార్ట్ టూ వస్తుంది. సో సీ యూ ఆల్ టుమారో. అంటిల్ దెన్ బీ హ్యాపీ, టేక్ కేర్, బాయ్ బాయ్. One minute. Please subscribe to my channel and like the video and drop a beautiful comment. Bye bye.